దగ్గ జలుబ పడిసిబారమా గొంతు గరగరగా ఉందా ఏంటి అయితే అల్లం చారు తాగండి గొంతులో కఫమే కాకుండా కడుపులో చెత్త కూడా పోతుంది ఏంటి అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టు చెప్పాను అనుకుంటున్నారా ఫర్ ఏ చేంజ్ డిఫరెంట్ గా చెప్పానండి మీకు నచ్చిందా యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్ కి స్వాగతం వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి కదండీ మనందరికీ జలుబులు దగ్గులు అనేవి సహజంగా వస్తాయి ఎందుకంటే ఇన్నాళ్ళు ఎండాకాలంలో మన బాడీ కూల్ చేయడానికి రకరకాలు తరమణి అని మజ్జిగ అని పెరుగు అని తీసుకునేవాళ్ళం ఇంతో అంతో కఫం చేరుతుందండి ఎప్పుడైతే వాతావరణం మారుతుందో అవి జలుబు దగ్గు రూపంలో వస్తాయన్నమాట అది ఇంతకు ముందు అయితే సహజంగా భావించేవాళ్ళం ఇప్పుడు దగ్గు జలుబు అనగానే మనకు భయపడాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉంది కనుక అదేం కదండి వాతావరణం మారినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వస్తాయన్నమాట మన చిన్నప్పుడు మనకి దగ్గు జలుబు వస్తే మన అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళండి అన్నాన్ని మెత్తగా కలిపి దాంట్లో వేడి వేడి చారు వేసిచ్చేవాళ్ళు మాకు ఇంకా జలుబు ఎక్కువగా ఉంది ఒక్కొక్కసారి ఊపిరి కూడా అందనంత జలుబుగా ఉంటే అమ్మ అయితే ఆ చారు వేడి వేడిగా కాచి గ్లాస్తో ఇచ్చి తాగమని కూడా చెప్పేవాళ్ళు అన్నమాట మిరియాలు దంచి చాలా రిలీఫ్గా ఉండేదన్నమాట ఇటువంటి చారు రెసిపీలు నేను చాలా పెట్టానండి వేప పువ్వుతోటి పుదీనాతోటి మిరియాల చారు శనగపప్పు చారు చాలా రకాలు పెట్టాను వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ సీజన్కి ఇవి పర్ఫెక్ట్ అన్నమాట ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదండి ఇప్పటి నుంచి ఇంచుమించు శీతాకాలం ఎండింగ్ వరకు కూడా రెగ్యులర్గా చారు అనేది చేస్తానండి రకరకాల చారులు చేస్తాను అంటే సాంబార్లు పులుసులు పెట్టినా కానీ ఈ రెగ్యులర్గా చేసేది మాత్రం చారే అన్నమాట ఇక ప్రాసెస్ చూసేద్దామండి మనం రెగ్యులర్గా ముద్దపప్పు చేసుకుంటాం లేదంటే ఆకుకూర పప్పు చేసుకుంటాం కదా అలా కందిపప్పు ఉడికించి పెట్టుకున్నప్పుడు కాస్త పప్పును మాత్రం తీసి వేరేగా ఈ చారు కోసం పెట్టుకోండి మనకి పప్పు అనేది మిక్సీలో చేసుకుంటే చాలా పేస్ట్లా అవుతుందండి కదా రోజు మిక్సీలో వేసుకుంటే కడుక్కోవడం అది శ్రమ కనుక ఉడికించిన వెంటనే కూడాను ఈ పప్పు గుత్తితో కానీ గరిటితో కానీ బాగా మెదిపితే కూడా మెత్తగా అయిపోతుందండి అలా మెదుపుకొని కాస్త పప్పు పక్కన పెట్టుకున్నాం మిగతాది మేము ముద్దపప్పు చేసుకున్నాం అన్నమాట ఈరోజు నేను కూర గట్ర ఏమీ చేయలేదు ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఈ పప్పు మెదిపిన దాంట్లో కాస్త నీళ్లు వేసి ఈ చింతపండు రసము అలాగే ఉప్పు ఉప్పు ఇక్కడ నేను సైంధవ లవణం తీసుకున్నానండి అలాగే పసుపు కూడా వేసి పులుపుకు తగ్గట్టుగా నీళ్లు వేసి డైల్యూట్ చేసుకుంటున్నాను అలాగే ఒక అల్లం ముక్క అంగుళం కన్నా కాస్త పెద్దగానే ఉందండి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఈ పప్పు తేట నీళ్ళలో వేసేసి మరిగిస్తున్నాను అన్నమాట ఈ అల్లాన్ని ముక్కలు చేసి దంచుకున్నాను మిక్సీ చేసుకుంటే చేసుకోండి లేదంటే నేను దంచుకున్నాను అన్నమాట చిన్న చిన్న పిసర్లు కూడా మనం ప్రతిదీ మిక్సీ చేయలేము కదా సో దంచి వేసుకోవచ్చు ఇందులో పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది కదండి దీంట్లో చింతపండు నీళ్లు ఈ పచ్చిమిర్చి వేసి మనం బాగా మరిగించిన తర్వాత అల్లం వేసుకోవాలండి ఈ చింతపండు నీళ్లు మరుగుతున్నప్పుడే అల్లం వేసుకుంటే ఒక చిన్న చేదులా అనిపిస్తుందండి అలా కాకుండా ముందు చింతపండు నీళ్లు బాగా మరిగిపోయి పొంగి వచ్చేస్తుంది చూసారా అప్పుడు మనం మంట తగ్గించి అప్పుడు ఈ అల్లం వేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు దంచాను కదండి అదంతా వేసేసాను అన్నమాట ఈ చింతపండు నీళ్లు మరిగిపోయిన తర్వాత వేసుకుంటున్నాం కనుక అల్లం వేసిన తర్వాత ఒక్క పొంగు వచ్చేసిందంటే చాలు ఆ అల్లం తాలూకా ఫ్లేవరు ఆ రసం అంతా చారులో కలిసిపోతుంది ముందు అల్లం ముద్ద సగం వేసానండి తర్వాత మిగతా సగం కూడా వేసేసాను అలాగే కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర కూడా వేసేసానండి బాగా కలిపిన తర్వాత స్టవ్ కట్టేసే ముందు కాస్త మిరియాల పొడి వేసుకున్నానండి స్టవ్ కట్టేసి వెంటనే మూత పెట్టేయాలండి ఈ అల్లము కరివేపాకు కొత్తిమీర వాసన చారుకు పట్టి ఉంటుందన్నమాట ఇక ఇందులో పోపు పెట్టుకుందికి నూనెతో పెట్టుకోవచ్చు కానీ నెయ్యితో పెట్టుకుంటే చారు రుచి చాలా బాగుంటుందండి ఆవాలు జీలకర్ర మెంతులు వేస్తున్నాను ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి ఇందులో ఇంగువ్వు వేసుకుంటానండి మీరు రెగ్యులర్గా నా వీడియోస్ కానీ చూసి ఉంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలండి చారు అది ఎటువంటి చారు పెట్టినా ఖచ్చితంగా వాము వేస్తామండి చాలా ఎక్కువగా వాము వేసుకుంటాము ఇప్పుడు మాత్రం నేను వాము వేయలేదండి ఎందుకంటే అల్లం ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా కేవలం అల్లం ఫ్లేవర్ తెలియడం కోసం వేసుకోలేదు కానీ వాము కూడా వేసుకోవచ్చు చారులో వాము వేస్తే చాలా బాగుంటుంది అలాగే పప్పులో కానీ చారులో కానీ పోపు వేగితే సరిపోదండి కొద్దిగా మాడాలి మాడడం అంటే నల్ల బొగ్గుల్లా కాదండి కొద్దిగా ఒక వేపు కొంచెం ఎక్కువగా ఉండాలండి అప్పుడే మీకు ఆ చారు కానీ పప్పు కానీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు చేసి చూడండి అంతేనండి వేడి పోపుని వేడి చారులో వేసేయడమే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈరోజైతే మా ఇంట్లో ముద్దపప్పు చారు మాగాయి అంతేనండి కూర చేయలేదు కానీ బ్రహ్మాండంగా తినేశారు అంతగా నచ్చారనమాట తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియపరచండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే